శుభం పద. ఇదెక్కడ కూడా రా, బయట పులుల్లా ఉంటాం, ఇంటికి వచ్చేసరికి పిల్లుల్లా తయారవలసి వస్తుంది. ఏం చేస్తావురా కర్మ, ఇంటి ఆవిడ ఆయన చూడకముందే మన గదులు తిరుపదాం పద. ఆళం వేసుందిరా, చచ్చావన్నమాట. ఏం చేస్తాం పిలు. గోపాలం గారు, కాంతం గారు ఎవరు? ఎంతక్క రామలక్ష్మణులా ఉంటారా ఇద్దరు, ఇలాగే హాయిగా కలకాలం ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి. ఆయన చాలా థాంక్స్ అండి, మాకు మంచి మనసున్న మీ అందరి ఆశీస్సులు కావాలి. వస్తామండి. అవును, ఇంత ఆలస్యమైంది ఏంటి బాబు? అంటే అది ఊళ్ళోకి శనిదేవుని లీలలు అని సినిమా వచ్చింది అక్కయ్య గారు, నూనె షో చూసి వస్తున్నాం. భక్తి సినిమాకి వెళ్ళొస్తున్నారా? మిమ్మల్ని భక్తి సినిమాకి వెళ్ళొస్తున్నారా అని అడుగుతున్నాను. అవును. భక్తి సినిమాలంటే ప్రాణం బాబు. బాబు ఇలా ఎప్పుడు పెడితే అప్పుడు, ఎవరిని పెడితే వాళ్ళని కవలించుకుంటుందని మా ఆవిడ అపార్థం చేసుకోకండి బాబు. నిజంగా దాని మనసులో ఎదుర్బుద్ధి లేదు మీకు తెలుసుగా. మా ఒక్క గారు ఒక సంతానం, చిట్టికి 20 ఏళ్ళు దాటకుండా నేను 100 ఏళ్ళు నిండిపోయాయి. అందుకే మా చిట్టిని గుర్తు చేసిన వాళ్ళందరినీ కాబూలించుకుని బావురు మంటుంది మా కాంతం. బాబు నువ్వు కూడా దాన్ని తప్పుగా అర్థం చేసుకోకు నాయన. పాపం మీరేం చేస్తారులేండి ఆవిడ వద్దులేండి. ఆపేమేం బాబు, ఏ మాట మాట్లాడితే ఆవిడికి మళ్ళీ మీ చిట్టి గుర్తుకొచ్చి ఎగిరి నా మీదకు దూకుతారేమో అని భయం వేసి. ఏమిటో, మా జీవితంలో కళ్యాణి రాగలేవు అన్ని శివరంగిల్లే. చంపేస్తుందిరా పైగా పిచ్చి ఒకటి. దొందు దొందేనారా పిచ్చి మాలోకాలు, ఆవిడకి ఏ మాట మాట్లాడినా చచ్చిపోయిన కొడుకు గుర్తొచ్చి మనల్ని చంపేస్తుంది. ఆయన ఏదో వాయిద్యంలో ప్రేమని సంపాదించాలన్న పిచ్చితో అడ్డమైనది అడ్డదిడ్డంగా వాయించి మనల్ని వాయించేస్తాడు. రై, వీలైనంత త్వరగా వేరే రూమ్ చూసుకుని వెళ్ళిపోతే బెటరా. కరెక్టేరా. ఎవరు అక్కయ్యేమో, మన మాటలు విందో ఏమిటో గొడవ. ఇంకో ఇల్లు చూసుకుని వెళ్ళిపోతావా చిట్టి అంటూ నన్ను నల్లి నలిపినట్టు నలిపేయడానికి వచ్చిందేమోరా. ఎవరది? ఒక్కసారి ఆవిడ కదరా. చెప్పండి. మీరు ఎన్నో ప్రేమ పెళ్లి చేయించారని విన్నాం, ఆ పని మీదే మీ దగ్గరికి వచ్చాం. వెరీ గుడ్. ఇంతకీ పెళ్లి ఎవరికి? మీ మనవడక కాదండి, మాకే. మీకా? ఈ వయసులోనా ఎందుకు పెళ్లి? ఏం సాధిద్దామని? మేమిద్దరం గత 60 ఏళ్ల నుండి ప్రేమించుకుంటూనే ఉన్నాం. మా ప్రేమను మా పెద్దవాళ్ళు ఒప్పుకోవడానికి కొద్దిగా ఆలస్యమైంది. ఇప్పటికి మా గ్రీన్ సిగ్నల్ దొరికింది. ఓహో, ఇప్పటికి వాళ్ళు ఒప్పుకున్నారా? లేదండి, ఇప్పటికి వాళ్ళు పోయారు. ఇంకెక్కడైనా పెళ్లి చేసుకుంటే జనం మమ్మల్ని చూసి నవ్విపోతారని మీ దగ్గరికి వచ్చాం బాబు. ఓకే, నా దగ్గరకు వచ్చిన ప్రేమ జంటల పెళ్లిలు జరిపించడం నా జీవిత లక్ష్యం. చెప్పండి మీకు ఏ టైప్ పెళ్లి కావాలి? దండల పెళ్లి, మంత్రాల పెళ్లి, సంతకాల పెళ్లి, విప్లవం పెళ్లి, ఇలా 4 టైపులు ఉన్నాయి, మీకే టైప్ కావాలి? మంత్రాల పెళ్లే జరిపించండి బాబు. అయ్యా మంగళ సూత్రధారణ కార్యమండి. మంగళ్యంతంతునారేనా మమ జీవన హేతునాం, కంటే బధ్నామి శుభకేత్వం జీవ సరదాం శతం. రుద్రవధువులను పెద్దలంతా ఆశ్రయించండి. అయ్యా చెత్తం. శతమానం భవతి సదాయు పురుష శతేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. ఇదేమిటండి ఇలా విచిత్రంగా విచిత్రంగా రక్షించరు? ఏమీ లేదండి, మీరు పెద్దవాళ్ళు కదా, మేము మిమ్మల్ని డైరెక్ట్ గా ఆశీర్వదించకూడదు, అందుకని అలా పైనుంచి పడేలా ఏర్పాటు చేశామన్నమాట. అలా విసిరితే పైనున్న ముక్కోటి దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించినట్టే. అలాగా సంతోషం. నీకేదో టెలిగ్రామ్ వచ్చిందా? నాకు టెలిగ్రామా? ఫాదర్ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ. ఇదేని సీరియస్ మ్యాటరా? మా నాన్నగారికి ఒంట్లో బాగలేదట. లేలే ఉత్తినే, మా పోరగాన్ని వీరికి పిలిపించేటందుకు నెపంగా ఈ దొంగ టెలిగ్రామ్ ఇచ్చిన. అంతేగాని నా వంటికి ఏమైందిరా? ఇది శంకరాభరణం,
వంద సంవత్సరాల బొమ్మబాయి చూడుండ్రి. కొందరికి పోస్టర్ అందంగా ఉంటది, పిక్చర్ ఆరోగ్యంగా ఉంటది. గానికి పటేల్ గట్ల కాదు, పోస్టర్ అందంగా ఉంటది, పిక్చర్ బి ఆరోగ్యంగా ఉంటది. గసలు ఇది వరంగల్ జిల్లాల పొద్దుగాల పొద్దుమికి జొన్నాలు తిని పెరిగిన శరీరం బాయి. ఏదో మా అత్తగారికి భూములున్న హెల్పింగ్ ఉంటదని ఇల్లరిక మీద ఈడకొచ్చిరా. గాముచ్చడకేం గాని రేత్రి సైన్మాకు పోయిన బిడ్డ. ఏ సినిమా పటేల్ గారు? సంపూర్ణ రామాయణం. అందులో రాముని వేషం శోభన్ బాబు కట్టింది, సీత వేషం చంద్రకళ కట్టింది. హిస్టరీ నడిమ గిట్ల గొప్ప తరం తిరిగిందనుకో రాదు. గీంద తెలుసా, అది మన కైకేయిలే. గది మందర మాటింది బయ్, గంతే దిల్ జలాయించిందనుకో ఉర్తా పోయింది. ఎవ్వరతానికి? మన గుమ్మరతానికి పోయింది. పోయి పెన్మిటి పెన్మిటి అన్నది. ఏమైంది నీకు? నీకు యాదుందా? గప్పుడెప్పుడు నాకు రెండు వరాలు ఇస్తానంటివి, అవి ఇస్తానన్నా. గిప్పుడు కావాలి, గిప్పుడే కావాలి, ఆ గిప్పుడే కావాలి అన్నాడు. గైత తీసుకపోవు అన్నాడు. పైలి వరమైందో తెలుసా? మన రామస్వామి చూపవాలి. దూసరి వరమైంది, నా కొడుకు భరతుడు గద్దె మీద కూకోవాలి. గంతే పోయి గదిని ఉమ్మర పెరిగిన దశరథ మహారాజు కమరిని పడింది అనుకో. ఇగో పిల్లమా, నేను పండుకుంటున్నా, మన పూరగాడ వస్తుంది కాని దాని సంగతి నువ్వు చూసుకో. ఇలా పడిపోయాడు, ఒంట్లో బాగలేదా? అవునరా పాపం, నీ పెళ్లి గురించిన బెంగతోనే మీ నాన్నగారు మంచం ఎక్కారా సూరి? మంచం ఎక్కాడా? ఏది, నేల మీదగా పడుకున్నాడు? అప్పుడే ఏ అవసరం కూడా వచ్చేసింది? రామరామా, అలాంటి అపశకున మాటలు మాట్లాడుకురా సూరి. నీకో సంబంధం చూడాలనుకుంటున్నావురా మేము. అమ్మా, నీకు ఇదో చాలా సార్లు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. నేను నాకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటాను, కానీ మీరు తెచ్చిన అమ్మాయిని చేసుకోండి. నేననేది అది కదరా. అదంతే, ఆ విషయం వదిలే. పాప నాన్న ఒంట్లో బాగుండలేదే? అవును బిడ్డ, సైన్ మా రిలీజ్ అయిన మొట్టమొదటి నాన్న జనం తెరలు జించేసిండ్రు అని ఇన్న ప్రొడ్యూసర్ గతి ఏమైతుంది? గట్ల గుండెల్లో ఒక్కటే మంట. అలాగా పాపం, పోలే నాన్న, ఒక వారం ఇల్లు కదలకుండా రెస్ట్ తీసుకో. రేపటి నుంచి మద్రాసులో ఒక వారం రోజుల పాటు పాత తెలుగు సినిమాల వారోత్సవం అనే పేరుతో 7 పాత సినిమాలు ప్రదర్శిస్తున్నారు. దానికేమో నేను తీసుకెళ్తాను. నీ పరిస్థితి చూస్తే ఇలా తయారైంది. గట్లనా? అయితే నా ఒంట్లో మంచిగా ఉన్నది బిడ్డ. షేర్ తీర్న, అడి విరాములు లెక్కున్నా, పారి పోదాం పద. అంటే అబద్ధమే అనమాట. గంతే అనుకోరా, అది ఎంత అబద్ధమో. నా పాత సినిమాల విషయం కూడా అంతే అబద్ధం. గట్లనా? గంతే అనుకోరా, అదే. నీ తండ్రి ఏం రావు? గట్ల కొట్టేవు దెబ్బ. చూడన్నా, ఇంకెప్పుడు ఇలా దొంగ టెలిగ్రామ్ నువ్వు అవుతున్నా, చదువు పారైపోతుంది. ఎంత శ్రద్ధగా చదువుతున్నా? అప్పుడే వచ్చేస్తావరా? వెళ్ళే పని అయిపోయిందిరా. నాన్నగారికి ఎలా ఉంది? ఆయనకే బాగా దుండు ముక్కల చింతపక్కలా ఉన్నాడు. సినిమా కథలు చెప్పుకుంటూ. ఏమిటి పెళ్ళ? మరే ఏ టైపు? విప్లవం పెళ్లి. ఇవిగో దండలు. అయితే కానీ ఇదిగోండమ్మా, మార్చుకోండి. అక్షంతలు తీసుకోండి. వాళ్ళు మనకంటే చిన్నవాళ్ళు రా. సారీ, ఫ్యామిలీ ప్లానింగ్ పాటిస్తూ ఫోటో స్టూడియోకి వెళ్ళిపోయి ఫోటో తీసుకుని ఓ కాపీ మాకు పంపించేయండి. ఇలాగే గోడ తగిలించాబు. అమ్మయ్యా, 50వ పెళ్లి కూడా చేయించేశారా? ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది. సరే సరే, ఇన్ని పెళ్లి చేయించావు, సరే నీ పెళ్లి మాట్లాడి. నాకు ఈ ఛాన్స్ ఎప్పుడు? నేను అడిగేది నీ పెళ్లి మాట్రా? ఏమిట్రా మాట్లాడో? వస్తుంది, ఆ రోజు వస్తుందిరా. అలాంటి ఇలాంటి అప్పలమ్మలు చేసుకుంటానా నేను? ముందు నాకు నచ్చిన ఓ పిల్లని చూసుకోవాలి, తనను నేను ప్రేమించేసుకోవాలి, అప్పుడు పెళ్లి చేసుకోవాలి. ఆ పిల్లకి 4 చేతులు 16 పెదవులు లాంటి స్పెషల్ క్వాలిటీస్ ఉండాలన్న రూల్ ఏమైనా పెట్టుకున్నావా? అలాగైతే జన్మని పెళ్లి కాదు రే. అలా ఏం కాదురా, ప్రేమించడానికి నాకు కావలసిన అమ్మాయి మంచి పొడగర అయ్యి ఉండాలి. అంటే నాలాగానా? కాదు, నాలాగా నడక అందంగా ఉండాలి. అతిలోక సౌందర్యవతి కానక్కర్లేదు, కళైన మొహం ఉండాలి, కంఠస్వరం అందంగా ఉండాలి. ఏమండి గొంతు మార్చి పిలిచావా రాజకీయ? ఒట్టురా, నేను కాదు. ఏమండి ఇప్పుడే ఉంటావు? ఎవరో వచ్చినట్టున్నారు. ఎవరు? కిచికిచి కండ్రి, కిచికిచి కిచికిచి కలారే. మీరే కంగారు పడకండి, మావా తెలుగు వాడే. కొంచెం ఆనందం ఎక్కువైనప్పుడు అలా పిచ్చికి భాష మాట్లాడతానండి. మీరు రండి, మీరు రండి. మీతో ముఖ్యమైన పని ఉండి వచ్చాను. చెప్పండి, తక్కువ చేస్తాం. ఈ రూమ్ అద్దెకి కావాలన్నా సరే 5 నిమిషాల్లో ఖాళీ చేసి మీకు ఇచ్చి మేము వరండాలో పడుకోవాలి. అవునండి, ఇప్పుడే వెళ్ళిపోతాం. అవే వక్కర్లేదండి, నాకు 100 రూపాయలు అప్పు కావాలి. కచారే కుచ్చ కిచకిచ. మీరు మళ్ళీ కంగారు పడుతున్నట్టున్నారు. మా వారికి బాగా అనిపించిన ఆ భాష వచ్చేస్తుంది. రాముడు తెలుగులోకి వచ్చాయి, తెలుగులోకి వచ్చాయి. ఆవిడ 100 రూపాయలు అప్పడుగుతున్నారా? ఇస్తాను, తప్పకుండా ఇస్తాను. ఆఫ్టర్ ఆల్ 100 రూపాయలే కదా. ఆవిడ అడిగితే 100 ఏమిటి, 50 రూపాయలు అయినా సరే ఇస్తాను. కేసా కేసా కేసా,
దానందమా బాధ నాకు అర్థం కాకుండా మాట్లాడుతున్నావు అక్క నేను సద్గోలకి చూస్తున్నాను నీకే అరుసు పోయింది అరుసు పోయింది ఓహో కాస్త అర్థమే చెప్పరా అరుసు పోయిందిరా అరుసు అరుసు పోయిందా వందా నండి సత్త వందా నా వందా యాభై వెళ్ళారా అదే మరి ఎలా ఎలా చెప్పు చెప్పు ఇది అమ్మేసి కట్టరా త్వరగా ఫస్ట్ సైజ్కి వచ్చాను అలాగే నువ్వు జాగ్రత్త ఇక్కడ మేనేజ్ చేస్తూ ఉండు ఎక్కడికి వెళ్తున్నారు వాచ్ ఆగిపోయింది కొద్దిగా కీ ఇప్పించుకొద్దామని కీ ఇవ్వడానికి బజార్ ఎందుకండి ఇటు ఇవ్వండి నేను ఇస్తాను అంటే కీ ఇవ్వడం ఒక్కటే కాదండి కాస్త కళాయి కూడా పెట్టించి ఇస్త్రీ కూడా చేయించాలి నువ్వు వెళ్ళరా ఆగండి ఇంకా 9 కూడా కాలేదు ఇలాంటి సెకండ్ హ్యాండ్ సామాన్లు కొనే షాపులు ఇంకా తెరిచి ఉండరు తెలివైన మనిషి కనిపెట్టేశారు పదునైన బుర్ర మీరు వాచ్లు ఉంగరాలు అమ్ముకోవాల్సిన అవసరం లేదు ఇదిగోండి మీ పర్సు థాంక్స్ అండి ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది నిన్న సాయంత్రం నేను కాలేజీ నుంచి వస్తుంటే అదే బస్సులో మీరు ఎక్కారు మీ పర్సు జారి సీట్ లో పడిపోయింది మీరు చూసుకోకుండా దిగిపోయారు ఏమిటో నేను ఎప్పుడు అంతే ఉట్టి తొందర మనిషిని పర్సులో ఉన్న మీ అడ్రస్ చూశాను ప్రేమ పెళ్లిళ్ళు చేయించే ప్రేమ పూజారిగా మీ గురించి చాలా సార్లు పేపర్లో చదివి ఉండటం చేత కాస్త చనువు తీసుకుని ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను వస్తానండి ఒక నిమిషం కాస్త కాఫీ తాగెళ్తారు గానీ వద్దండి కాలేజీకి టైం అయింది అన్నట్టు మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు కనుక్కోండి చూద్దాం బాయ్ జనక జనకన జనక జాచ జనక జనకన జనక జాచ జనక జనకన జనక జాచ పూరకం ఉన్నట్టు పీడేసేటరా సంబరం పట్టలేక సంబరం ఏంటో నీ మొహం అమ్మాయి ఏ కాలేజీలో చదువుతాం చెప్పలేదు కదా ఓరి పిచ్చి సన్నాసి ఒక్కసారి మోకాలు గోక్కో మెదడు పనిచేస్తుంది గోక్కున్నా పనిచేస్తోంది చెప్పు నిన్న సాయంత్రం నేను ఎక్కిన బస్సు నెంబరు 25 ఆ బస్సు రూట్ లో ఏ కాలేజ్ ఉంటే ఆ అమ్మాయి ఆ కాలేజీలో చదువుతున్నట్టే కదా సింపుల్ నిజమే రోయ్ నిజమేనా మీరు ఆగండి ఎందుకు లేవడో నేను చూస్తా కదా ఎందుకు లేవడు ఎవరు నేను చక్కటి కవిత్వం వింటుంటే మధ్యలో బండబూతులు మాట్లాడండి ఎవరు రావడు బూతులు కాదురా గోపాల్ గారు ఫిడేని వాయిస్తున్నారు అది నీకు బూతులా వినిపించినట్టుంది ఓహో ఏమైంది బాబు అలా కళ్ళు మూసుకుని ఉండిపోయావేమిటి అదండి నేను ఓ అందమైన కలగన్నాను కలగన్నావా పగటి పూట కలగన్నావా కలంటే అది కళ కాదక్కయ్య గారు మరే కలంటే బాబు చిట్టి ఎవడి ఎవడి అయ్యో అయ్యో మా చిట్టి కూడా ఇంతే బాబు వదలండి